हेलो फ्रेंड्स वेलकम टू जॉब्स अकाडमी तेलंगाणा मरियु आंध्रप्रदेश निरुद्योगुल शुभवार्त चेप्पोच्चु दादापुगा 39,000 उद्योगालतो तपाला शाख नोटिफिकेशन अंटे पोस्टल डिपार्टमेंट अनेदि ओक मंचि नोटिफिकेशन इच्चेसिंदि सो दीनिकि एलांटि फीज़ पेयाल्सिन अवसरं लेदु मीरु एलांटि एग्जामिनेशन रायाल्सिन पनि लेदु మీకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అని చెప్తాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు అనే వాళ్ళు చాలా అంటే చాలా లక్కీ ఫెలోస్ అని చెప్పొచ్చు మనకు జీడీఎస్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మార్చి సో ఈ విధంగా ఒకే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఈ వీడియోలో క్లియర్ డీటెయిల్స్ చూద్దాము మీకు మన ప్లేలిస్ట్లోకి వెళ్తే జీడీఎస్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ లింకు మరియు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను అక్కడ కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ మనకు ఇండియా పోస్ట్ నుంచి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది జూన్ 5, 2022 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు సో నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చి నెంబర్ ఆఫ్ కామెంట్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కావాలనుకున్నట్లయితే నేను నా లైవ్ వీడియో అనేది చేసి మీకు పెడతాను అయితే ఇక్కడ మనకు దాదాపుగా 35 సర్కిల్స్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చారు 35 డిస్ట్రిక్ట్స్ కాదు 35 సర్కిల్స్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ 35 సర్కిల్స్లలో మనము 20 సర్కిల్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు 20 సర్కిల్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు వీటికి వచ్చేసి కేవలం 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది గర్ల్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయినట్లయితే గర్ల్స్ అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఎస్సీ ఎస్టీ మేల్ ఫీమేల్ ఎవరైనా ఉన్నట్లయితే 1 రూపాయి కూడా ఫీజు అనేది పేయాల్సిన అవసరం లేదు సో మేల్ క్యాండిడేట్స్ ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ కేవలం 100 రూపీస్ అనేది పే చేసి మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు అయితే మనం 10th క్లాస్లో ఇంగ్లీషు హిందీని వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చదువుకుంటాం కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకొక 20 సర్కిల్స్కి మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ఈ ఉద్యోగంలో మీరు జాయిన్ అయినట్లయితే 4 అవర్స్ మాత్రమే డ్యూటీ ఉంటుంది సో ఈ డ్యూటీ చేస్తూ మీరు చదువుకోవచ్చు 12,000 వరకు బీపీఎంకి 10,000 వరకు ఏబీపీఎంకి శాలరీ అనేది ఇస్తారు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కేవలం ఫోటో సిగ్నేచర్ ఎస్ఎస్సీ మేము అప్లోడ్ చేస్తే సరిపోతుంది 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీ అయితే 5 సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇండియా పోస్ట్ ఆన్లైన్ .in.gov.inలోకి వెళ్ళి అఫీషియల్గా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నైతే అఫీషియల్ వెబ్సైట్ సో దీనికి సంబంధించిన ఇంకే డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో